హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సల్మా కోవెట్ వ్లాగ్స్. అరబిక్ నేర్చుకుందాం తెలుగులో. అరబిక్ పదాలు, తెలుగులో కొన్ని పదాలు నేర్చుకుందామండి. ఈ వీడియోలో వారాలు, అలాగే టైం ఎలా చూడాలి, అలాగే నెలకి ఏమంటారు, అలాగే సంవత్సరం అంటే ఏమంటారు, ఇలాంటి పదాలన్నీ ఈ వీడియోలో చూద్దామండి. కొత్తగా అరబ్ కంట్రీస్కి రావాలనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నానండి. అలాగే పాత వాళ్ళు నా వీడియో చూస్తే ప్లీజ్ నేనేమైనా చిన్ని చిన్ని మిస్టేక్స్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కూడా మీ ద్వారా ఏమైనా మిస్టేక్ చేస్తే నేను కూడా తెలుసుకుంటాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఎంత నేర్చుకున్నా ఇంకా ఎక్కువే ఉంటుందండి. ఓకే, ఈ వీడియోలో స్టార్ట్ చేద్దామా? మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ ప్లీజ్. టైం ఎంత అయింది అనడానికి అరబ్బీలో సాకం అంటారండి. టైం ఎంతయింది అనడానికి సాకం అంటారు అరబ్బీలో. అలాగే నిమిషం అంటే అరబ్బీలో దగీగా అంటారు. నిమిషానికి దగీగా అంటారు. అరగంట అంటే అరబ్బీలో నూస్సా. అరగంట అంటే అరబ్బీలో అర్థం నూస్సా. గంట అంటే సా. అలాగే పావు గంట అంటే రూబాసా. పావు గంటని రూబాసా అంటారండి. అలాగే మనం ఆదివారం కానించి శనివారం వరకు వారం అంటాం కదండి, ఒక వారం అని అరబ్బీలో వాహిద్ స్పో అంటారండి. వారం అంటే వాహిద్ స్పో అంటారు. అలాగే ఆదివారం అంటే అల్ అహద్ అంటారండి. అహద్ కూడా అంటారు, అల్ అహద్ అని కూడా అంటారు. సోమవారం అంటే అల్ ఇత్నేన్ అంటారు. మంగళవారం అంటే అల్ తలాత అంటారు. వారాలన్నిటికీ అల్ అని ముందు చెప్తారండి. అల్ తలాత అంటే మంగళవారం. బుధవారం అంటే అరబ్బీలో అల్ అర్బా అంటారు. గురువారం అంటే అల్ కమీస్ అంటారండి. గురువారాన్ని అరబ్బీలో అల్ కమీస్ అంటారు. శుక్రవారం అంటే అల్ జుమ్మా అంటారు. శుక్రవారం అంటే అల్ జుమ్మా. అలాగే శనివారం అంటే అల్ షబ్త్ అంటారండి. శనివారాన్ని అల్ షబ్త్ అంటారు. ఇప్పటివరకు మనం టైం తెలుసుకున్నామండి అరబ్బీలో, అలాగే వారాలు కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ మాటలకి అరబ్బీలో ఏమంటారో చూద్దామండి. ముందుగా ఈరోజు అంటే అరబ్బీలో ఇలియోమ్. ఈరోజు అంటే అరబ్బీలో ఇలియోమ్. రేపు అంటే బుక్రా అంటారు. అలాగే బాచర్ కూడా అంటారండి. బుక్రా బాచర్ అన్న ఈ రెండు ఇట్లకి రేపు అని అర్థం వస్తుంది. అలాగే ఎల్లుండి అంటే బాద్ బుక్రా. ఎల్లుండి అంటే అరబ్బీలో బాద్ బుక్రా. అలాగే నిన్న అంటే అమిస్. నిన్న అంటే అమ్స్ అని వస్తుందండి. అలాగే మొన్న అంటే అరబ్బీలో గబల్ అమ్స్. గబల్ అమ్స్ అంటారు. ఇంకో రోజు అంటే తాని ఇలియోమ్. తాని ఇలియోమ్. అలాగే ప్రతిరోజు అంటే కులియోమ్. ప్రతిరోజు అంటే కిలియోమ్ అంటారండి. ఉదాహరణకి ఈ పదాలు ఎలా వాడతారో చెప్తానండి. గబెల్ అమ్స్ అనా అత్తెతే ఫ్లూస్ ఇంతే. అంటే మొన్న నీకు నేను డబ్బులు ఇచ్చాను. గబెల్ అమ్స్ మొన్న డబ్బులు ఇచ్చాను, ఇలా వాడతారండి. అలాగే ప్రతిరోజు కిలియోమ్ నద్దఫ్ సవి అనా కురుఫా. అంటే ప్రతిరోజు నా రూమ్ శుభ్రం చెయ్యి అని అర్థం. ఇలా వాడతారు. అలాగే ఈరోజు ఏం వారం అని అంటాం కదండి తెలుగులో, దానికి అరబ్బీలో అర్థం అలియోమ్ షును. అరబ్బీలో అలియోమ్ షును అంటారు. అంటే ఈరోజు ఏం వారం అని అర్థం. ఈరోజు శుక్రవారం అనుకోండి, ఇలియోమ్ జుమ్మా. అంటే ఆ రోజును బట్టి చెప్తున్నానండి. ఈరోజు ఆదివారం అనుకోండి, ఇలియోమ్ అహద్. ఆదివారాన్ని అహద్ అంటారు కదా. ఈరోజు ఆదివారం అంటే
అలాగే ఈరోజు తారీఖు ఎంత? తారీఖుని అరబ్బీలో ఏమంటారు? ఇప్పుడు చూద్దామండి. తారీఖు అంటే డేట్ని అరబ్బీలో తారీఖ్ అంటారు, తారీఖ్ అంటారు. అలాగే ఈరోజు తారీఖు ఎంత, ఈరోజు డేట్ ఎంత అంటే ఇలియోమ్ చెమ్ తారీఖ్. ఇలియోమ్ అంటే ఈరోజు, చెమ్ అంటే ఎంత అనండి, చెమ్ తారీఖ్. తర్వాత ఈరోజు తారీఖు మూడు అంటే ఈరోజు డేటు మూడు. ఇలియోమ్ తారీఖ్ తలాత, మూడిని అరబ్బీలో తలాత అంటారండి. నేను నెక్స్ట్ వీడియోలో 1 నుంచి 20 వరకు వీడియో చేసి పెడతానండి. షార్ట్లో పెట్టాను, ఇప్పుడు లాంగ్ వీడియో పెడతాను. కొత్తగా అరబ్ కంట్రీస్కి రావాలనుకుంటున్న వాళ్ళకి కొంచెం మాట తెలిసి ఉంటే మనకు మనమే ధైర్యం కదండి. ఇక్కడ మన వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు, మనకు మనమే ధైర్యంగా ఉండాలి. ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో మనకి అర్థమవుతుంది, కొంచెం తెలుసుకుని వస్తే మాట పని కూడా సులువుగా చేసుకోవచ్చు. అలాగే ఏజెంట్ల ద్వారా కాకుండా మీకు తెలిసిన వాళ్ళ ద్వారా వస్తే ఇంకా ధైర్యంగా ఉంటుందండి. అలాగే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయండి, వంటకాల వీడియోస్, అలాగే మాట ఎలా మాట్లాడాలి అని ఇంకా చాలా బాగా తెలుసుకొని రావచ్చు ధైర్యంగా. అలాగే నెల అంటే అరబ్బీలో షహర్ అంటారండి, నెలని అరబ్బీలో షహర్ అంటారు. సంవత్సరం అంటే సనా, సంవత్సరాన్ని అరబ్బీలో సనా అంటారండి. అలాగే నెలంతా అంటే కామిల్ షహర్, కామిల్ షహర్, కుల్ షహర్ కూడా అంటారండి. అలాగే సంవత్సరం అంతా అంటే కామిల్ సనా, కామిల్ సనా, సంవత్సరం అంతా అంటే కామిల్ సనా. నెలంతా అంటే కామిల్ షహర్, షహర్ అంటే నెల అండి, సనా అంటే సంవత్సరం. మీకు నా వీడియో అర్థమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నా వీడియోతో మీరు ఏమైనా నేర్చుకుంటే మీ తరఫు నుంచి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నా వీడియోలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను కూడా నేర్చుకుంటాను. ఎంత నేర్చుకున్నా ఎడ్యుకేషన్ అనేది ఇంకా ఉంటుందండి నేర్చుకోవాల్సింది. ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్.